వెల్కమ్ టు ఎంపీఎల్ రాక్స్టర్. ఈరోజు మన క్లాసులో రాష్ట్రాలు నూతన సంవత్సర పండుగల గురించి డిస్కస్ చేయబోతున్నాం. అయితే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అయితే మనకి ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎస్ఎస్సి ఎంటిఎస్ ఎగ్జామ్లో మనకి ఫెస్టివల్స్ నుంచి అయితే ప్రతి షిఫ్ట్లో ఒక బిట్ రావడం జరుగుతుంది. అయితే వెలగొడుతున్నారంటే అంటే మనకి హార్వెస్ట్ ఫెస్టివల్స్ గురించి కానీ, లేకపోతే మనకి నూతన సంవత్సర పండుగల గురించి కానీ, లేకపోతే జనరల్లో ఉన్న ఫెస్టివల్స్ గురించి అడుగుతున్నారు. అయితే మనం ఈ క్లాస్లో మనం ఏంటంటే నూతన సంవత్సర పండుగల గురించి డిస్కస్ చేయబోతున్నాం. మనకి ఏమడిగారంటే మనకి గత షిఫ్ట్లో ఉగాది ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు అడిగారు. మనకి ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు అంటే ఇవి ప్రధానంగా మూడు రాష్ట్రాలు జరుపుకుంటారు. ఏంటంటే అవి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక. ఈ మూడు రాష్ట్రాలు అయితే ఉగాది ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటారు. మరి బైసాఖి ఫెస్టివల్ని ఏ రాష్ట్రం జరుపుకుంటారు అంటే మనకి పంజాబ్. ఇది పంజాబ్ యొక్క నూతన సంవత్సర పండుగ ఇది. మరి పొయిలా బైసాఖి ఫెస్టివల్ ఏ రాష్ట్రం జరుపుకుంటారంటే మనకి పశ్చిమ బెంగాల్. మరి గుడిపద్వ అనేది ఏ రాష్ట్రంలో జరుపుకుంటారంటే నూతన సంవత్సర ఫెస్టివల్ మహారాష్ట్రలో అయితే సెలబ్రేట్ చేసుకుంటారు. మరి ఇది కన్సెప్ట్ అడిగారు మనకి అంటే నవరేహ ఫెస్టివల్ని ఏ రాష్ట్రంలో జరుపుకుంటారని. ఏ రాష్ట్రం జరుపుకుంటారని మనకి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో అయితే సెలబ్రేట్ చేసుకుంటారు. మరి అలాగే నెక్స్ట్ రావడానికి అవకాశం ఉన్నటువంటిది ఏంటంటే విషు ఫెస్టివల్ని ఏ రాష్ట్రం జరుపుకుంటారంటే మనకి కేరళ రాష్ట్రంలో అయితే సెలబ్రేట్ చేసుకుంటారు. అదేవిధంగా మన పుత్తండు, పుత్తువర్ధం లేదా దీన్ని ఇంకేమంటారంటే పుత్తురసం ఈ ఫెస్టివల్ని ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారంటే మనకి తమిళనాడులో అయితే సెలబ్రేట్ చేసుకుంటారు. నెక్స్ట్ చూద్దాం, లోసింగ్ నూతన సంవత్సర పండుగ ఏ రాష్ట్రం జరుపుకుంటారంటే అడిగితే లోసింగ్ ఎక్కడంటే సిక్కిం రాష్ట్రంలో అయితే మనకి లోసింగ్ నూతన సంవత్సర పండుగను జరుపుకుంటారు. మరి రొంగాలి బిహు దీన్ని ఏమంటారంటే బోహగ్ బిహు, ఇది ఎక్కడంటే సెలబ్రేట్ చేసుకుంటారు అస్సాం రాష్ట్రంలో అయితే సెలబ్రేట్ చేసుకుంటారు. నెక్స్ట్ మనకి సర్బుల్ అనేది ఏ రాష్ట్రం యొక్క నూతన సంవత్సర పండుగ అంటే మనకి జార్ఖండ్ రాష్ట్రం యొక్క నూతన సంవత్సర ఫెస్టివల్. నెక్స్ట్ మనకి పానా సంక్రాంతి లేదా ఒడియా నవబరాస్ అనేది ఏ రాష్ట్రం సెలబ్రేట్ చేసుకుంటారని మనకి ఒడిస్సా రాష్ట్రంలో అయితే మనకి సెలబ్రేట్ చేసుకుంటారు. ఇవి మనకు ముఖ్యమైన నూతన రాష్ట్రాల యొక్క నూతన సంవత్సర ఫెస్టివల్స్. ఇంకా మన ఛానల్లో మనం క్లాసికల్ డ్యాన్స్ గురించి, అదేవిధంగా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ గురించి మనం వీడియో చేసాము. ఎవరైనా చూడకపోతే అక్కడికి వెళ్ళి చూడండి, ఆ వీడియో మనకి మన ఛానల్లో లింక్ పెట్టాము.